Oh,
Seshayya.
రవికుమార్ గారికి స్వచ్ఛంద సేవా సంస్థ పవన్ గారికి ముందు మనం గోపాల్ తాత నాయక చరిత్ర తెలుసుకోవాలి. ఉమరం భీము అనే ఏజెన్సీలో గిరిజన ఏదుడు అల్లూరి సీతారామరాజు అతని మహానుభావులతో కలిసి గిరిజన కోసం పోరాడిన వ్యక్తి యొక్క రోజుగా ఈ యొక్క గిరిజన ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరియు ఇప్పుడు ఈ సభ మన ఆదివాసీ దినోత్సవ సభ మనం ముఖ్యమైన ఒక డిమాండ్. ఈరోజు భారతదేశంలో నీతి నిజాయితీతో కూడిన పాలన కావాలని ప్రజలంతా సుఖశాంతులతో మన యొక్క దేశ సంపద సంపాదనలో ప్రజలందరూ చెందాలని, అవినీతికి రహితమైన సమాజం ఏర్పడాలని, ఒక రెండో స్వాతంత్ర ఉద్యమాన్ని చేపట్టిన అన్నా అజయ్రెడ్డి మన ఆదివాసీ దినోత్సవం పూర్తి మద్దతు ప్రకటిస్తూ అందరు చెప్పడం ద్వారా మన మద్దతు ముఖ్యమంత్రి పిఓ గారిని పెద్దలకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పిఓ గారికి, ఏపీఓ గారికి, అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక పని చేయాలంటే చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర తెలియదే మనం ముందుకు పోలేం. కాబట్టి ఇప్పుడు మన శాసన గారు చెప్పినట్టు ఈ ఆదివాసీ దినోత్సవం అనేది దీని చరిత్ర గతంతో పోల్చుకుంటే ఎన్నో కష్ట నష్టాలు పడి అప్పటి నుంచి వాళ్ళు చేసిన పోరాట ఫలితమే. నేను జనరల్గా ఒక రెండు నిమిషాల్లో సొసైటీలో మనం ఏ విధంగా ఉండాలనే దాని గురించి చెప్పదలుచుకున్నాను. మీరందరూ కూడా తప్పకుండా దాన్ని వింటారని కూడా ఆశిస్తున్నాను. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు పలకడం ఆయన ఎన్నో అవమానాలు పడి ఎన్నో పోరాటాలు చేసి దెబ్బలు తిని ఈ యొక్క పేద పడుగు పలిగిన వర్గాల్లో, అదేవిధంగా నా జాతి కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీలకి ఒక ప్రత్యేకమైనటువంటి స్కూల్స్ కానీ ఎన్ని కానీ లేకపోతే మా వాళ్ళు చదువుకోలేరు. కాబట్టి తప్పకుండా మా ఎన్నికబడిన జాతులకి ఒక ప్రత్యేకమైన వసతి కావాలి. ఈ విధంగా ఆయన యొక్క పోరాటంతో మనకు సాధించి పెట్టారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యం అని కూడా ఈ సభాముఖం మనం తెలియజేసుకోవాలి. అయితే మన కులంలో పుట్టి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఆ అధికారి ఈ కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని కొంచెం చేయి తినేవాళ్ళు. అయితే ఈరోజు కొంతమంది అధికారులు తప్ప ఎక్కువ మంది ఒక స్థాయికి పోయిన తర్వాత వాళ్ళ కులాన్ని కూడా ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడైనా పేరు చెప్పుకుంటే నామోషంగా ఉండదని కులాన్ని దాచిపెట్టే పరిస్థితులు ఉన్నాయి. మనం కులం దాచిపెట్టినా ఏది కూడా ఖచ్చితంగా పరిస్థితి కడతారు. మనల్ని ఎక్కడ పెట్టాలని అక్కడే పెడతారు. కాబట్టి ఈ ఉన్నత అధికారులు కూడా ఏ కులం నుంచి అయితే అధికారులు పోతాడో ఆ కులం వాళ్ళని కొంతవరకు చేయి తెచ్చినట్లయితే, వాళ్ళకి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి 10 మందికి చేయి తెచ్చినట్లయితే మనం కులపరంగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే మనం డెవలప్ అవుతాం ప్రతి రంగాల్లో కూడా పోటీ పడి మన యొక్క స్థాయి ఉద్యోగాలు తీసుకోవడానికి బాగుంటుంది. ఈ క్రమంలో ఎక్కువగా ఎస్టీ అయితే పిల్లలు స్కూల్ కూడా పంపించడం లేదు. గతంలో ఎస్సీ ఎస్టీ రెండు ఎన్నికబడని చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు ఎస్సీలో ఒక విధంగా
ఒక వర్గం అయితే ఓపెన్ కేటగిరీలో పోటీ చేసిన సిద్ధంగా ఉన్నారు, ఇంకో కేటగిరీ అయితే కొంచెం అమ్మినప్పుడు వస్తా ఉన్నారు. ఎస్టీలు అయితే చాలా ఎదురుపడి ఉన్నారు. ఈ ఎస్టీలలో కూడా ఏనాది మరి అట్టడుగున ఎగబడినారు. మన స్కూల్లో పక్కన మన ఇంటి పక్కన స్కూల్లో మన పిల్లల స్కూల్కి పంపిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఉన్న పిల్లలు నలుగురు మన చుట్టూ ఉండాలా, మనం ఒక పని చేసుకుంటే పిల్లగాలు తీసుకెళ్ళాలా, భార్య తీసుకెళ్ళాలా, ఇంట్లో ఎంతమంది అందమైన కూడా తీసుకెళ్తాం. అంటే ఇట్లా ప్రేమ మనం తప్పలేదు. అయితే మనకి ఈరోజు గవర్నమెంట్ ఎన్నో అవసరాలు కల్పించింది. ముందు మనం బాధపడాలంటే మన పిల్లల్ని చదివించాలి. మనం చదివి చదవలేకపోయినాం, మన పిల్లల్ని హాస్టల్లో పెట్టి లేదా ఇళ్ళ పక్కన స్కూల్లో ఉండే అందుబాటులో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించి చదివించాలి. ఎప్పుడైతే మీరు ఆ విధంగా చదివిస్తారో ఆ చదువు అనే కొంత నాలెడ్జ్ సంపాదించుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా చిన్న అటెండర్ ఉద్యోగం లేదు పెద్ద స్థాయిలో చదువుకుని పెద్ద ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని నా కొడుకు మంచి డాక్టర్ చేయాలా ఇంజనీరింగ్ చేయాలి ఉద్దేశంతో చదివిస్తాడు. అంటే ఇక్కడ పునాది చదువు అనేది 4 లక్షల ముందు కొంత బేసిక్ నేర్చుకుంటే ఆ బేసిక్ నేర్చుకున్న వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఒక ఉన్నత స్థాయి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా కేవలం ఒక ఎస్టీ నాయకులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా పేద బడుగు బలహీన వర్గం అందరికీ పాటుపడాలి. అందరూ కూడా ఎవరైతే స్కూల్కి పంపించకుండా తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళని ఏదో విధంగా నచ్చ చెప్పి ఈ విధంగా స్కూల్కి పంపించినట్లయితే ఈ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి, అదేవిధంగా మీ పిల్లలు కానీ బాగా చదువుకుంటే భవిష్యత్తులో బాధపడతారు మీ కొంత వాళ్ళని అవగాహన తీసుకొచ్చి ఎక్కడైతే స్కూల్కి పోకుండా డాక్టర్స్ పిల్లలు ఉంటారో వీళ్ళందరినీ కూడా ఇంటింటికి ఐడెంటిఫై చేసి వాళ్ళని స్కూల్లో చేర్పించే బాధ్యత తీసుకొని ఎవరైతే ఈ తల్లిదండ్రులు మూర్ఖంగా మా పిల్లల్ని పంపించము, వాడు పనికి పోతే 200 రూపాయలు డబ్బులు ఇస్తారు అని ఆలోచన ఉన్నటువంటి తల్లిదండ్రులు ప్రత్యేకంగా మనం చెప్పాలి. ఈరోజు తాత్కాలిక మీకు 100 200 సంపాదించవచ్చు, వాడి భవిష్యత్తును మనం నాశనం చేస్తున్నాం. కాబట్టి మీరేదో కష్టాలు పడతా ఉన్నారు, మీ పిల్లల భవిష్యత్తు మంచి దారిలో ఉండేదానికి మీరు సహకరించమని చెప్పి కూడా మనం కన్విన్స్ చేసి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఏనాది పాత్ర ప్రతి ఇంటింటికి వెళ్ళి రాకపోతున్నటువంటి పిల్లలు అందరూ కూడా చేర్పిస్తారని కూడా అదేవిధంగా నేను మా పరిధిలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీ నేను ఖచ్చితంగా ప్రతి ఎస్టీ కాలనీ వెళ్ళి మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నాడో లేదని అడగడం జరిగింది. ఎందుకంటే అతను ఒకప్పుడు ఉద్యోగం చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ అర్ధరాత్రి కూడా యానాది కాలనీ తిరగడం జరిగింది. మేము గెలిచిన దాంట్లో కూడా ఆయన సహకారాలు కూడా చాలా ఉన్నాయి. ఆ క్రమంలో మేము గెలిచిన తర్వాత మొట్టమొదటిగా జడ్పీటీసీ నుంచి వచ్చే నిధుల్ని ఎస్టీ కాలనీగా కేటాయించాను నేను. ఎందుకంటే ఈ ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి యానాదులు ఒక అధికార నగరంలో పనిచేయించుకోలేదు. అదేవిధంగా ఏదైనా కావాలని కూడా పొలిటికల్ లీడర్ దగ్గర కూడా అడగలేరు. కాబట్టి వాకాడు బురద ఉన్నా కానీ అంటే దగ్గర నడుచుకుంటే వెళ్తూ ఉంటారు. ఉదాహరణకి అయితే పెనుమర్తి చెల్లె గిరిజన కాలనీ ఉంటుంది, హై స్కూల్ గిరిజన కాలనీ ఉంటుంది, అదేవిధంగా దేవరపాలెం గిరిజన కాలనీ ఉంటుంది. వీళ్ళ కనీసం దారిలు సరిగలేరు. అటువంటి క్రమంలో దాదాపు 30-35 లక్షలు కేవలం ఎస్టీ కాలనీగా పెట్టి వాళ్ళకి రోడ్లు అవసరం కొంత అంటే మా స్థాయిలో ఉన్నంత వరకు కొంతవరకు చేయగలిగాం. అదేవిధంగా కొంతమంది ఆ విధంగా కొన్ని నిధులు తీసుకొచ్చి కొన్ని కానీ పనులు చేర్చుకోగలిగితే ఫస్ట్ మనం బాధపడాలి, తర్వాత మన పిల్లలు బాధపడాలి, తర్వాత మనందరూ ఎవరైనా కనుకోవడం అందరూ కూడా చేయించేవాళ్ళు. ఎవరు స్వార్థం వాళ్ళు ఇక్కడ చూసుకోకూడదు. ఇప్పుడు చిన్న విషయం టైం ఎక్కువ చూసుకుని ఏమనుకోదు సార్ 2 నిమిషాలు. ఈ ఏనాది రంగంలో చాలా భయస్థులు మన భూమిని ఒకటి పుట్టి లాక్కు నగరం వాడిని వ్యతిరేకించిన పరిస్థితి. ఎందుకంటే నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్గా దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళు వీళ్ళ భూమి లేకపోని వాళ్ళు కొట్టి ఏది గంటలు కూడా చేసినా కానీ ఒక నాగిడీ వచ్చే సత్తగా వెళ్ళిపోయింటే వెళ్ళిపోతారు. అంతే మనము వంద చెప్పినా లేదా మా రెడ్డి చెప్పండి మేము రావాలా కేసు పెట్టి మళ్ళీ ఊళ్ళో ఉండడం మనకు జీవనాధారం పెట్టారు.
మేము ఇదే విషయాన్ని పొరుగుంటాం మండలం పొరుగుమండలో ఒక గెస్ట్ గిద్దరి అమ్మాయిని ఓటు వేయాలని ఉద్దేశంతో అక్కడ ఒక నాయకుడు కొట్టి జాకెట్ కూడా చింపేసిన సంఘటనలో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైతే అక్కడ కేవలం ఎవరు కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి. తర్వాత అప్పుడు సుబ్బారావు ద్వారా సాయి అక్కడ మా కులికి ఒక మెంబర్ ద్వారా మాకు విషయం తెలిసిన తర్వాత మేము ఆ మండలానికి వెళ్ళి ఆ పోయి మనకి విలేజ్ కి వెళ్ళి కూడా అక్కడ విషయాలను సేకరించి దాని మీద కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ లాగా చేపట్టిన తర్వాత అక్కడ 100 కోట్ల రూపాయలు వాస్తవం జరిగింది. అయితే ఆ కేసులు లాస్ట్ రోజు మళ్ళీ నీరు కట్ చేశారు. ఇలా ఎందుకు నీరు కట్ చేసినప్పుడు మనం కూడా కొంత కొన్ని విధాలకు వాళ్ళకి సరెండర్ అయిపోతున్నాం. ఆర్థికంగా కానీ భయపడగాని ఏదో విధంగా అవుతున్నాం. ఎప్పుడైతే అంటే మనం భయపడతామో వాళ్ళు మొన్న ఆ కేసు జరిగితే ఏం చేస్తారు ఇంకో రోజు ఇంకో రోజు చేస్తామన్న స్థాయి కొంతమంది ఉన్నారు. ఇక్కడ రాజు కంటే బలవంతులు మండాడు మన మన నాయకులు మనల్ని భయపెట్టే విధంగా నీరు కాచినప్పటికీ కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కేసు పెట్టినప్పుడు అది మీరు రాజీ పడద్దని కూడా తెలియజేస్తున్నాను. ఏదన్నా ఆ విధంగా మీకు బెదిరింపునటువంటి ఉంటే మన నాయకులు ఉన్నారు అదే విధంగా పిఓ గారి గారు మీరు చెప్పొచ్చు జిల్లాలో ఒక కమిటీ దానికోసం పనిచేస్తుంది. మీరు ధైర్యంగా ఉంచినట్లయితే మీకు మీకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. మీరు అలా భయపడి రాకుండా ఉన్నట్టే ఇంకా నష్టపోతారు. మీరు కలెక్టర్ గారు మాట చెప్పారు రవిచంద్ర గారు అయ్యా ఏదన్నా సమస్య మీద కానీ వస్తే ఎస్టీలో 100కి 100 రూపాయలు నిజం చెప్తారు. ఎందుకంటే వాళ్ళు భయస్థులు వాళ్ళు సామాన్యంగా అధికారుల దగ్గర రారు ఎక్కువ నష్టం జరిగితేనే వస్తారు. అయితే వాళ్ళు అబద్ధం చెప్పడం అనేది వాళ్ళకి తెలియదని గతంలో మనకు ఉన్నటువంటి కరెక్టర్ గారు చెప్పారు. కాబట్టి అన్ని రంగాల్లో కూడా డెవలప్ అవుతా ఉన్నారు. ఈ రోజు ఉన్నట్టు పరిస్థితుల్లో ఎవరి కులంలో వాళ్ళు డెవలప్ చేసుకున్న స్థాయిలో ఉన్నారు. మన ఎస్టీ కులంలో ఏనాది కులం అంతా చాలా ఎనకబడింది. మీరందరూ కూడా ఒకరికొకరు మనస్పర్ధలు లేకుండా ఒక నాయకుడు పనిచేస్తున్నాడు ఆయన కింద మనం పోయి పనిచేసేదేందని ఇంకొకరు మనం చెప్తారు. ఎందుకంటే మనం ఒక మన మన నాయకుడి కింద పనిచేస్తే రేపు అదర్ క్యాష్ వాళ్ళు చెప్పి వాళ్ళు మనం ఓట్లు ఏం కాబట్టి వాళ్ళే మనకి రెండు గ్రూపులుగా తయారు చేసి పెడతారు. ఇక్కడ ఎలక్షన్ పరంగా ఎన్నైనా ఉండొచ్చు కులపరంగా ఒక ఉద్యమం ఒక కార్యక్రమం తీసేటప్పుడు చేసేటప్పుడు ఎవరైనా కానీ మన వంతు సహకరించాలి. ఒకవేళ మనం సహకరించకపోతే ఆ కార్యక్రమానికి ఆ మీటింగ్ పోయేవాళ్ళు కానీ మాత్రం మనం పోవద్దని ఆపకూడదు. కాబట్టి ఇప్పుడు మన జిల్లాలో మంచి నాయకులు కూడా ఉన్నారు. శాసన్ ఉన్నాడు నాగమణి మన వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా కూడా మీరు నుంచి కూడా నాయకులు అందరూ రావద్దు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు వెంటనే ఉన్నత అధికారుల దగ్గర తీసుకురండి. జిల్లా హెడ్ క్వార్టర్ లేకపోతే మేము కూడా ఉంటాము. మా దగ్గర ఫోన్లు చేసినట్టు శాసన వచ్చి శాసన తెప్పించినట్టు అన్ని కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటాము. మా యొక్క చేతనంత వరకు కూడా మేము సార్ చదివించుకుని ఒక మంచి చదువు ఇప్పించినట్టయితే మన పిల్లలకు మనం అంటే ఆస్తి ఇవ్వలేం కాబట్టి ఒక మంచి చదువు చెప్పించినట్టయితే ఆ చదివే వాళ్ళ యొక్క జీవనాధారం అవుతుంది. అదే మనం వాళ్ళకి ఇలా 1 కోటి రూపాయలు ఆస్తి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మేము పెట్టాలని అదేవిధంగా ఈ మీటింగ్ రానటువంటి కూడా మన యొక్క ఎస్టీ ఏనాది కులం ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకరికొకరు తెలిసింది ఒకరొకరు చెప్పుకోవడం ఈ విధంగా చేసి అందరినీ కూడా స్కూల్స్ పంపిస్తారని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరిస్తాను. రఘుబాబు గారు ఎస్సీ ఎస్టీ అప్రాసిటీ కమిటీ మెంబర్ గారు ఎస్టీ తరఫున పరమంచి రాఘవయ్య గారు మనకి వాళ్ళు ఎస్టీలే అనేది లేకుండా మనతో కూడా మరీ వెనకబడాలని ఏ సమస్య వచ్చినా జిల్లాలో మాన్పిడి పంపి ఎస్సీ గారితో కలెక్టర్ గారి దృష్టిగా తీసుకొని మన సమస్యలు చాలా సున్నితంగా పరిష్కరిస్తున్నారు. వారికి మన యొక్క సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. ఇప్పుడు ఏపీ ఎన్ఆర్ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కోటయ్య గారి నివేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మార్పు సంస్థ
పవన్ కుమార్ గారు కూడా ఎస్సీ గారి మీటింగ్ అనమాట. అందులో నాకు సెకండ్ మనం మాట్లాడుకుందాం కోసం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి గిరిజన నాయకులకు, అదేవిధంగా అధికారులకు, వచ్చేటువంటి ప్రతిభావిలాకులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు కొమరం భీం వర్ధంతిని పురస్కరించుకొని మన వెంకటగిరి పట్టణంలో ఆదివాసీ దినోత్సవం కార్యక్రమాన్ని జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఈ సమాజంలో స్వచ్ఛమైనటువంటి జనం ఎవరంటే గిరిజనం అని చెప్పేసి ఎవరైనటువంటి కూడా అక్కడ అన్నగారు కూడా చెప్పారు. ఎవరైనా సరే ఒప్పుకునేటువంటి అంశం అది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని నష్టం అనుభవిస్తున్నా కేవలం శ్రమ మీద మాత్రమే ఆధారపడి ఏ వ్యక్తికి అబద్ధం మోసం అనేటువంటి అంశాలకు తావు లేకుండా వాళ్ళకి దూరంగా ఉండి నిజాయితీగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మన గిరిజనులకి ఉంది. చాలా గొప్ప విషయం ఇది. అదేవిధంగా ఈరోజు ఒక అంశాన్ని కూడా మీరు దృష్టికి తీసుకువస్తున్నాను. ఈ ప్రత్యేకమైన అనేకమైన చట్టాలు అనేకమైనటువంటి గిరిజన అభివృద్ధికి తీసుకొచ్చేటువంటి కార్యకలాపాలు కూడా ఈరోజు సామాన్య స్థితికి చేరడంలో ప్రభుత్వం కావచ్చు, అధికార యంత్రం కావచ్చు, చాలా విపరీతమైన అంశాన్ని మనందరం గుర్తించుకోవాలి. ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ముందుకొస్తున్నారో వీళ్ళు కావచ్చు, అదేవిధంగా ఈ కులాల్లో చదువుకున్నటువంటి ఉన్నటువంటి కొందరు వ్యక్తులైనా సరే ఇప్పటికైనా అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రవీంద్రనాథ్ గారు చెప్పినట్టుగా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఖచ్చితంగా చదువుకునే విధంగా మనందరం కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చదువు తప్ప ఇది ఏది కూడా మన జీవితాన్ని మార్చేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకునే అంశం మీద మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలి. ఈరోజు ఆగస్టు 20వ తేదీ 2007 ఇదే రోజు 4 సంవత్సరాల క్రితం విశాఖ జిల్లా వాగపల్లి అనే ఒక గిరిజన ఏజెన్సీలో పోలీసులే మహిళల మీద అత్యాచారం జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, నేను దాన్ని న్యాయం చేస్తామని అప్పటి నుంచి చెప్పుకుంటూ చెప్తే ఇప్పటికీ సరైనటువంటి న్యాయం జరగక ఒక చులకన భావం అనేటువంటి పరిస్థితి అని చెప్పారు. ఇప్పుడు ఒక అట్రాసిటీ కేసు వచ్చిందంటే మనం ఒక ఇంటికో నాయుడికో భయపడటము, లేదా ఒక డబ్బు లేదా మరో ఇంకో సమస్యలో రాజీ పడటము అనే అంశాలకి చాలా దూరంగా మనం ఉండి మనం ఎంత నిజాయితీగా బతుకుతున్నామో అదేవిధంగా మన పైకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ ఉమ్మడిగా నీరోజు దారి నాలుగు దారి కాకుండా అందరూ ఉమ్మడి పోరాటం చేసి ఈ వ్యవస్థలో నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో పోరాటం తప్ప పోరాటం చేస్తేనే మనం ఏదైనా సరే సాధించుకోగలం అనేది అంశం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ పోరాటం అనేది కూడా ఏంటంటే ఉమ్మడి పోరాటమే ఉండాలి. ఈ రోజు వెంకటగిరిలో గిరిజనుడికి ఏదైనా అన్యాయం జరిగిందంటే నెల్లూరు కాదు, గూడూరు కాదు, కోట కాదు, ఏ ప్రాంతంలో వాళ్ళైనా వెంటనే ఆ సమస్య మీద స్పందించి ఆ వ్యక్తి పూర్తి స్థాయి న్యాయం జరిగేంత వరకు ఆ సమస్య మీద మనం పనిచేయాలి. ఇటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ విధంగా పనిచేసినప్పుడే పూర్తి స్థాయిలో మన అనుకున్నటువంటి ఆ రోజు కొమరం భీం కావచ్చు, అల్లూరు సీతారామరాజు గారు చేసినటువంటి పోరాటానికి ఒక అర్థం ఉంటుంది. ఈరోజు మన నాయకులు పెద్దలు చేసినటువంటి పోరాటాన్ని కూడా మనకి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు అర్థం రావాలంటే ఆ స్థాయిలో మనందరూ కూడా కలిసి పనిచేయడానికి సిద్ధపడాలని, ఈ క్రమంలో మా మార్పు సమస్య ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి సహకరిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. అదేవిధంగా చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న గిరిజన కాలనీలో పాఠశాల మీద మేము కూడా మా సంస్థ ప్రత్యేక శ్రద్ధ అడిగి పెడుతున్నాము. ఈ మధ్య కాలంలోనే మన పెట్లూరు గ్రామంలో అంగన్వాడీ టీచర్కి లెక్క పెట్టి వారానికి ఒక 15 గుడ్లు లేదా వారానికి ఒక 10 గుడ్లు లెక్క పెట్టి ఇవ్వడం అనేది చాలా సంవత్సరాలుగా జరుగుతుంది అన్నమాట. అంశాన్ని అక్కడ వాళ్ళు మన దృష్టికి తీసుకువచ్చారు. మనం దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇప్పుడు డైరెక్ట్ గా ఇంకొక స్కూల్ నుంచి టీచర్ కాకుండా డైరెక్ట్ గా వాళ్ళకి ఐసీఎస్ ఆఫీస్ నుంచి వాళ్ళ గుడ్లు ఏర్పాట్లు వెళ్ళి ఏర్పాట్లు ఏమని చేసుకుంటూ వచ్చాము. ఇదే విధంగా అన్ని గిరిజన వాళ్ళల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి గిరిజనాభివృద్ధికి మార్పు సంస్థ తరఫున కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ
అదే విధంగా ఇక్కడికి వచ్చే పెద్దలకు కావచ్చు, అధికారులకు కావచ్చు, అందరికి కావచ్చు, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన అన్నలు గోవిందాన్ని కావచ్చు, అడివన్న కావచ్చు, ప్రసాద్ కావచ్చు, సురేష్ అందరూ చాలా కష్టపడి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తీసుకొచ్చారు. ఇక్కడ అంటే కార్యక్రమం చేయాలి, ఏదో మన వాళ్ళ కోసం మనం కృషి చేయాలన్న ఆశయం ఆలోచన వాళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఏదైనా చిన్నపాటు లోటుపాటు ఏదైనా ఉంటే మీరు పెద్ద మనసుతో వాళ్ళని మన్నించాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు పవన్ కుమార్ గారు, మీ యొక్క సందేశాన్ని ఆదివాసీ అందించి చేతిన ప్రశ్నందుకు ఇప్పుడు గిరిజన కళాకారులచే ఒక గీతాన్ని గీతాన్ని మీ అందరికీ వినిపించాలని నేను ఆశ కలిగి మన పెద్దలు సెలవిచ్చిన రీతిగా ఈ పాటను పాడతాను. ఎవరన్నా బైక్ పట్టేవాళ్ళు, ఎందుకంటే మన మీటింగ్లకి స్టాండ్లు ఉండవు, మన మీటింగ్ స్టాండ్లు కట్టరు. మరి నా పేరు తుబ్బాకల శంసకృష్ణయ్య, యంగడిగిరి నియోజకవర్గం పాల్గొన గ్రామంలో ఉండేటువంటి, ఏదో కొద్దిపాటి జ్ఞానం కలిగి మీ అందరితో కలిసి పాట వినిపించాలని ఆశ కలిగి మీ ముందుకు వచ్చాను. ఈ పర్యావరణమంతా అడవినంత మనము నాశనము చేస్తూ ఉంటే ఈ పర్యావరణమంతా పాడైపోనాదన్నా, ఈ వర్ణమంతా పాడైపోనాదన్నా. కార్యక్రమానికి నాలుగు జిల్లాల అధికారి ఐటీడీ గారు మాట్లాడవలసిగా గిరిజన ఐక్యవేదిక సభ్యులకు, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాది సంఘం కార్యవర్గ సభ్యులకు, మరి ఈనాటి ఈ వేదికపై ఏం చేసి ఉన్న గౌరవనీయ అధికారులు, సంఘ సభ్యులు, అలాగే మరి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి, మరి దాదాపు వివిధ కాలనీ నుంచి వెంకటగిరి నియోజకవర్గంలోని వివిధ కాలనీ నుంచి చేసిన మరి మా యొక్క ఆత్మీయ ఆశీర్వదించి ఈ యొక్క దినోత్సవ కార్యక్రమాన్ని మరి మనందరం కలిసి జరుపుకుంటున్నందుకు మనందరం కూడా మరొకసారి అందరం శుభాకాంక్షలు తెలియజేసుకోవాల్సిన అవసరం. దాదాపు ఈ యొక్క ఆదివాసీ అంటే గిరిజన సమస్యలపై అంటే రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎటువంటి సమస్యలు గిరిజనులు ఎదుర్కొంటున్నారు అనేది ఐక్యరాజ్య ఆధ్వర్యంలోనే ఒక ప్రత్యేకమైన ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎన్నో సమస్యలు ఉన్నాయి. సో ఇటువంటి సమస్యలు అన్నింటినీ కూడా
మనం పరిష్కరించుకోవాలి అంటే ఒక వేదిక అవసరం అనే ఒక సద్దుద్దేశంతో మరి ఐక్యరాజ్య సమితి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అక్కడ ఎన్నుకోవడం 2010 వరకు ఈ యొక్క ఆదివాసీ దినోత్సవం అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొని వచ్చిన ఐక్యరాజ్య సమితి తీసుకొని ఈ యొక్క పట్టుదల ఈ సంవత్సరాల్లో ముఖ్యంగా గిరిజన యొక్క సమస్యలపై ఒక మంచి అవగాహన తీసుకొని వచ్చి వారి అభివృద్ధికి మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఈ యొక్క కాలంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి మరి మనం ఆశిద్దాం. మరి మన కార్యక్రమాల పైన చూసినట్లయితే మీ అందరికీ తెలుసు ఐటీడీ అనేది ఈ యొక్క 4 జిల్లాల్లో ముఖ్యంగా 3 జిల్లాలు మొదటగా ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 2002లో మరి నెల్లూరులో కేంద్ర సంస్థ కేంద్ర కార్యాలయంగా తీసుకొని ప్రకాశం నెల్లూరు చిత్తూరుని ఫిబ్రవరి 2002లో మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి తదుపరి 2004 జులైలో మరి ఇంకా ఈ జిల్లాలే కాదు కడప మనకు దగ్గరలో ఉన్న కడపలో ఒక 4 మండలాలను కూడా కలుపు